Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే నిజంగా జనాలకి పిచ్చెక్కిపోతుంది. అతనికి పిచ్చెక్కిపోయిందని జనాలకు తెలుసు. ఆ పిచ్చిని జనాల మీద ఎక్కెత్తున్నాడు. ఎంత విడ్డూరం అండి. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా ఒక హోరం అండి పేదలకి. అర్థమైందండి, ఇంతకాలంలో ఇన్ని సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తూ మరి పరిపాలన ముందుకు తీసుకెళ్తుంటే ఓర్వలేక పిచ్చెక్కిపోయి మరి ఆయన వాళ్ళ ఫ్యామిలీ కాడ నుంచి వాళ్ళ వారి తండ్రి గారి కాడ నుంచి కూడా మరి ఎంతో కష్టపడి పేదల ఎంతో దయగలిగినటువంటి ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. నిజంగా మనం చెప్పుకోవాలంటే వాళ్ళకి వాళ్ళు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రజల్లోకి వెళ్ళి ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు. పేదల గురించి తెలుసుకొని ఇంత కష్టపడాలా? వాళ్ళకుండా ఆస్తులు, వాళ్ళకుండా వివరాలకు వెళ్తే చక్కగా ఏసీలో కాళ్ళు కాళ్ళు వేసుకొని కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా బతికేయచ్చు. కానీ ప్రజల్లోకి వెళ్ళి పేద ప్రజలకు ఏదో చెయ్యాలి, వాళ్ళ తపన ఏదో ఒకటి సాయం చేయాలి అనే ఆలోచనతో ముందుకు వచ్చి మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీగా మరి వైద్య రంగంలో విద్యా వైద్య రంగాల్లో ఎంతో ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ ఎటువంటి పేద ప్రజల పిల్లలు కూడా ఇవాళ ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారంటే మరి రాజశేఖర రెడ్డి గారు పుణ్యం. మరి అటువంటి పుణ్యాన్ని మరి పుణ్యాత్ముడు ఒక రకంగా చెప్పాలంటే పేద ప్రజల ఎల్ల దైవ సంబూతుడు, దేవుడితో సమానం ఆయన పేదలకెళ్ళ. మరి అటువంటి నాయకుడిని ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతను అటువంటి నాయకుడిని కోల్పోయాం. మరి కోల్పోయిన తర్వాత చాలా బాధలు అనుభవించాం. మరి మిగతా రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ చూసుకుంటే పక్కన తెలంగాణలో కూడా చక్కగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కూడా కేసీఆర్ గారు చక్కగా పరిపాలన చేస్తున్నారు. మరి మన రాష్ట్రం పరిస్థితి ఎట్టొచ్చిందంటే ఫస్ట్ అవకాశం ఇచ్చేవాళ్ళు ప్రజలు, మన జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఇచ్చిన తర్వాత వాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాపం కష్టపడ్డారు, తిరిగారు, పేదలకి ఏదో చేద్దామని ఆశపడ్డారు. అయినా సరే ఆయన అనుభవం గలవాడు, అంతకాలం ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల అనుభవం, రాష్ట్రం మరి విడిపోయింది, మరి అప్పుల్లో ఉంది, ఏదో ఆదుకుంటాడని ఆశపడి రాష్ట్ర యొక్క అధికారం చంద్రబాబు నాయుడుకి అప్పజెప్తే వాళ్ళ యొక్క అరాచకమైన పరిపాలన తీసుకొచ్చారు. తీసుకొచ్చి పేద ప్రజలకి నరకం అంటే ఏంటో చూపించారు. జన్మభూమి కమిటీలు తీసుకొచ్చారు. మరి అప్పులు 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 అంటారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 160,000 కోట్లు తీసుకొచ్చారు అప్పు. అప్పు తీసుకొచ్చేసి ఎవరికెవరికి పంచారండి ఆ డబ్బులని? ఎవరెవరికి పంచారు? ప్రజలందరూ గమనించాలి. జన్మభూమి కమిటీలు పెట్టారు, వాళ్ళ జేబుల్లో కొంత వెళ్ళింది. మినిస్టర్లు వాళ్ళ జేబుల్లో కొంత వెళ్ళింది. తర్వాత నాయకులు మొత్తం కూడా టీడీపీ నాయకులకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి పంచి వారు దోసుకొని దాచుకొని పంచుకున్నారు. దేశాన్ని అదో ఆ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మరి అటువంటి అప్పులు చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ ప్రజలందరూ గమనించి ఈ అప్పులు చేసిన దెబ్బకి ప్రజలకు దృష్టికి వెళ్ళి ప్రజలు కొడితే ఎక్కడికి వెళ్ళారండి? 151 సీటు జగన్ గారికి, 23 సీట్లేమో తెలుగుదేశానికి ఇచ్చి చరిత్ర సృష్టించారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, చాలా తెలుగు గలవాళ్ళు. అర్థమైందండి. మరి అంత విధానాన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే వారు మరి నవరత్నాలను తీసుకొచ్చి మరి ఇవాళ పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించి ఇవాళ పేద ప్రజలు ఇవాళ ఒక ముద్ద తినుకుంటా తలెత్తుకుని తిరుగుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కానీ ప్రజలు కానీ పేద ప్రజలు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ చాలా రుణపడి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ. ఇవాళ పేద ప్రజలు కనీసం కూడా తలెత్తుకొని తిరుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. అది జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు లేకపోతే మళ్ళీ అరాచక పరిపాలన మొదలైపోద్ది రాష్ట్రంలో. ఇవాళ ఏయో మాయ మాటలు చెప్పి మోసాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, మేము వచ్చి ఇది ఇస్తామని చెప్పి. మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి చేస్తుంటే దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని పథకాలు ప్రజలకు ఇచ్చేసి వాళ్ళ సోమరపోతులు చేస్తున్నారని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మన మినీ మేనిఫెస్టో విడుదల చేశారు. వీడేం చేద్దామనండి? వీరు హామీలు, వీళ్ళ పథకాలు, వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టో మీద జనాలకి ఎప్పటికీ నమ్మకం ఉండదండి. ఎందుకంటే వీళ్ళు ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చారు 9,
తొమ్మిది కూడా అతి తక్కువ కాలంలో 95% పూర్తి చేసి ప్రజలకి ప్రజలను మనల్ని పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మరి నువ్వు ఎన్నో హామీలు లెక్కలేనన్ని హామీలు ఇచ్చేది అయితే కదా, చేసేది అయితే కదా, నువ్వు చెప్పడానికి ఒక్క హామీ కూడా నెరవేర్చలేవు. నువ్వు అందరు ఇచ్చేస్తావు, నోటుకు వచ్చినట్టు ఇచ్చేస్తావు, ఎన్ని గంటలు అన్ని ఇచ్చేస్తావు. చెప్పటమే కదా మేనిఫెస్టోలు, ఇచ్చేయటమే కదా నీ పని. ఇచ్చిన తర్వాత దాన్ని ఒక్కటి అమలు పరచు. నీకు తోడు ఒకడు, మళ్ళీ ఇంకొకటి బయలుదేరిండు మన పవన్ కళ్యాణ్ గారు, వారు నీకు తోడు. వాళ్ళు వారికి అసలు కనీసం వానమాలు తెలియదు, రాజకీయాల్లో వానమాలు తెలియదు. అంతకుముందు రాజకీయ 2014 ముందు ఏం చెప్పావు, నీకేం తెలుసు, నీకు రాజకీయాలు తెలుసా, నువ్వేంటి నీ బతికేంటి అన్న చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ నాయుడు గారు పెద్ద నాయకుల్లాగా ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళందరూ ఏదో పొత్తులు పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఇవాళ ఎవళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఎందుకంటే ప్రజలు ఎవరైతే ఏ నాయకుడైతే మనకు న్యాయం చేయగలడో, ఏ నాయకుడైతే మనల్ని బ్రతికించగలడో, ఏ నాయకుడైతే మనకు కనీసం ఒక ముద్ద తినే అవకాశం కలుగుద్ది అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నారు. మీరు తల్లకిందులు తప్ప చేసినా సరే, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఎంతమంది పొత్తు పెట్టుకుని వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు 2024 కూడా ముఖ్యమంత్రి ఆయనే, 2029 ముఖ్యమంత్రి ఆయనే, 2035-34 కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వరుస కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు. పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారు.